హాయ్ ఎవ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో అమ్మఒడికి సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం అమ్మఒడి. ఈ పథకానికి సంబంధించి చాలామందికి కోత విధించనున్నట్లు సమాచారం. దానికి పకడ్బందీగా ఏర్పాట్లు కూడా ప్రారంభించేసింది జగన్ ప్రభుత్వం. సో మూడో విడతలో 15,000 ఎవరికి ఇవ్వనున్నారు, ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు, అర్హులని ప్రభుత్వం ఏ విధంగా గుర్తించనుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఒక ఇంపార్టెంట్ న్యూస్, మీకు 2 విడతల్లో డబ్బులు వచ్చినట్లయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏపీ ప్రభుత్వం నూతనంగా అమ్మఒడిలో తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, చూడని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే అమ్మఒడి 3వ విడత వచ్చేసి జనవరి 2022 ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది. సో ఈ అప్డేట్స్ వల్ల అమ్మఒడి ఎవరికి వస్తుంది, ఎవరికి రాదనేది తెలుసుకుందాం. ఎవరైతే మాకు ల్యాప్టాప్స్ కావాలని చూస్ చేసుకున్నారో వారికి కేవలం ల్యాప్టాప్స్ మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం. 15,000 రూపాయలు వీరికి రావు. సో ఈ ల్యాప్టాప్స్ పంపిణీ వచ్చేసి జనవరిలో ప్రారంభించనుంది. మీ స్కూల్లోనే పంపిణీ జరుగుతుంది. అయితే రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది ఖచ్చితం చేసింది జగన్ ప్రభుత్వం. దీని ద్వారా 3వ విడతలో చాలామందికి కోత విధించనుంది ప్రభుత్వం. వీరికి 15,000 రూపాయలు రావు. ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నట్లయితే కూడా అంతమంది ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తయ్యాక రేషన్ కార్డులో ఏ ఒక్కరైనా ట్యాక్స్ కడుతున్నట్లు తేలినా, 4-వీలర్ వెహికల్స్ ఉన్నా, ప్రభుత్వం నిర్దేశించిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నా కూడా మిమ్మల్ని అనర్హులుగా తెలుస్తుంది ప్రభుత్వం. అయితే మీరు కేవలం అమ్మఒడికి మాత్రమే అనర్హులు కాదు, రేషన్ పొందడానికి కూడా అనర్హులే. మీ రేషన్ కార్డు కూడా డియాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మీకు నవరత్నాల్లోని ఏ పథకాలు వర్తించవని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అలాగే ఈసారి అటెండెన్స్ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునింది ప్రభుత్వం. సో 75% అటెండెన్స్ ఉంటేనే అమ్మఒడి 15,000 రూపాయలు కానీ ల్యాప్టాప్స్ కానీ వస్తాయి. ఇక ఈ డబ్బులు వచ్చేసి నేరుగా తల్లుల ఖాతాలోనే వస్తాయి. అయితే 14,000 వేస్తుంది ప్రభుత్వం. ఇక మిగతా 1,000 రూపాయలు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తుంది ప్రభుత్వం. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అమ్మఒడికి సంబంధించి వస్తున్న తాజా అప్డేట్ ఇది. ఇవాళ వీడియో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన మార్గదర్శకాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ఫస్ట్ మీరే చూడొచ్చు.